ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఏసీపీ కార్యాలయంలో రహమాన్, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జైపాల్, ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఎగరవేశారు. వైరా పట్టణంలో జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాముల నాయక్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని ప్రజలందరూ గౌరవించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రహమాన్, సిఐ సాగర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. Good morning, sir. On behalf of band practice strike girls campus Wyra, come and please welcome, sir. Band party, color party, dheere chalega, dheere chal. నిజంగా మీరు రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉందమ్మా. నెక్స్ట్ టిఎస్ఆర్ఎస్ గర్ల్స్ వైరా నుంచి ముందుగా వాళ్ళు పోరాటం వేసే దానికంటే ముందు వాళ్ళ టీచర్, తెలుగు టీచర్ చిరంజీవులారా, మీ అందరికీ కూడా
భారత 72వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ పేరు పైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశం గర్వించదగ్గ రోజు. స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మరి యావత్ భారతావరణలో మూల మూలలో గల్లీ గల్లీలో గూడాల్లో తండాల్లో నగరాల్లో పట్టణాల్లో ప్రతి చోట కూడా 300 జెండా ఒకరికి అడుగుతా ఉన్నది. దీనికి తారకాణం మనకు తెలుసు, భరత భూమిలో పుట్టిన బిడ్డలుగా భారత జాతి బిడ్డలుగా మనం అంతా కూడా ఒకసారి మనం చేసుకుంటే ఒళ్ళు గబ్బులు పుడితే మరి సన్నివేశాలు కూడా మనకు గుర్తుకొస్తాయి. మరి వెనక్కి చూస్తే ఈ భారతావరిని మరి తెల్లదొరలు 200 సంవత్సరాలు పరిపాలించిన నేపథ్యంలో వారి యొక్క దాస శృంఖలలో వారి యొక్క పదఘట్టల కింద యావత్ ప్రధానికం ఆ రోజు ఎన్నో అవతలు పడింది. ఆ రోజు చివరికి మహామహులు మరి మన జాతీయ పిత గాంధీ గారి యొక్క నేతృత్వంలో, నెహ్రూ గారి యొక్క నేతృత్వంలో, సుభాష్ చంద్రబోస్ గారి యొక్క నేతృత్వంలో, అలాగే మరి దేశ పిల్లలు చాలామంది ఉన్నారు. చూస్తే చాలా పెద్ద మరి పెద్ద లిస్టే వస్తుంది. కానీ వారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో ఆ రోజు ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మరి తెల్లదొరల మీద వెళ్ళిపోండి, మా దేశంలో విడనాడండి, మాకు స్వేచ్ఛ స్వతంత్రం మాకు కావాలి, మా దేశం మాకు కావాలని చెప్పేసి నిర్ణయించి మరి జైలుకు పోయి మరి కొంత లాంటి దెబ్బలు తిని ఎంతోమంది ఎదురు పాసిన తర్వాత చివరికి ఏంటంటే తెల్లదొర అహింసా విధానాన్ని తలవక తప్పలేదు. చివరికి 1947 ఆగస్టు 15వ తేదీన మరి మన దేశాన్ని మనకి ఇచ్చేసి వారి దేశానికి వారు వెళ్ళిపోయిన సందర్భం. అప్పటి నుంచి లగాయకు మనం ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మరి ప్రతి చోట కూడా ప్రమాణంగా కులమతాలకు విధివేదంగా పార్టీలకు ఖచ్చితంగా ప్రతి చోట భారతీయులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ప్రేమతో జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భం ఈ యొక్క మరి సందర్భాన్ని అందరూ పురస్కరించుకొని మరి యావత్ భారతదేశం స్వాతంత్ర్యం పొంది 72 సంవత్సరాల వ్యవధిలో మనం ఎంతో ముందుకు పోతా ఉన్నాం, చంద్రలోకం దర్శించుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రపంచానికి పోటీగా మన దేశం ముందుకు పోతా ఉంది. తదనుగుణంగానే మరి మన తెలంగాణ రాష్ట్రం కూడా మరి ఆనాడు స్వాతంత్ర్యం సిద్ధించిన దశలో ఎంతైతే కొట్టడం జరిగిందో మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించే స్థాయిలో కూడా అదే స్థాయిలో కొట్టడం జరిగింది మనకు తెలుసు. 2001లో ఈ యొక్క ఉద్యమం ప్రారంభించి కొట్టాడి కొట్టాడి చివరి 2014లో మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ప్రమాణంగా ముందుకు పోయే పోతా ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. యావత్ దేశంలో కంటే ముందు వరుసలో మనం ఉన్నాం. ప్రతి కుణంలో ప్రతి రంగంలో మనం ముందున్నాం. ఈ సందర్భంగా మరి తెలంగాణను ముందుకు పోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా సదా కృతజ్ఞతగా ఉండాలి. వారికి మన తెలంగాణ జాతీయంగా మనం గుర్తించాలని చెప్పి మీ అందరికీ మరి నేను స్నేహపూర్వకంగా మనం చేస్తా ఉన్నా. మరి మామూలు విషయం కాదు, భారతీయ స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారు అయితే మన తెలంగాణ రాష్ట్రం సాధించింది అని కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారిని కూడా మన జాతీయంగా మనం గుర్తించి భవిష్యత్తులో వారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ముందుకు పోదామని ఈ సందర్భంలో మనంతా కూడా ఏకమై ఉండాలి. దేశాన్ని రక్షించుకోవాలి, రాష్ట్రాన్ని రక్షించుకునే దశలో మనమంతా మరి ఒక మాటలో ఉండాలని చెప్పి మనం విజ్ఞప్తి చేసుకుని ఈ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా మరోమారు 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై భారత్.